నేను చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ చదవాలి డాక్టర్ చదవాలి. అయ్యో బాబోయ్, విపరీతమైన పిచ్చి. చిన్నప్పుడు అందరికీ చెవిలో బొమ్మ, ఆడుకునే బొమ్మ ఉంటుంది కదా స్టెతోస్కోప్, అది పెట్టి అందరికీ వైద్యం చేసేదాన్ని. మా చర్చ్లో అందరు, మా డాడీ హీలింగ్ ప్రేయర్ చేస్తూ ఉంటే నేను పక్కన ట్యాబ్లెట్లు రాసేదాన్ని ఊరికినే. అంత ఇష్టం. కానీ మా డాడీ అన్నారు, నువ్వు బైపీసీ చదవడం దేవుని చిత్తం కాదు పాప. మా డాడీ పాప అని, బైపీసీ చదవడం దేవుని చిత్తం కాదు, నువ్వు ఎంపీసీ తీసుకోవాలి అన్నారు. మ్యాథ్స్ అంటే నాకు గుండెల్లో దడ దడ అంటే మామూలు దడ కాదు, మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే నాకు రాత్రి కళ్ళు తిరిగిపోతాయి, పడిపోతాను కింద, అంత భయము నాకు. భయము, టెన్షను. ఎంపీసీ అన్నారా ఏసయ్యా, నీకు తెలుసా నేను మ్యాథ్స్లో ఎంత పువరో అని అన్నాను. అంటే నేను మరలా ఇంకొక మాట చెప్పాను మా డాడీతో, నేను మ్యాథ్స్ తీసుకుంటాను, నేను ఫెయిల్ అయిపోతే మీరు నన్ను అడగకూడదు, డీల్ ఓకేనా అన్నాను. మా డాడీ అన్నా, నువ్వు ఫెయిల్ అయిపోయినా నేను నిన్ను అడగను, మ్యాథ్సే తీసుకో, దేవుడు చెప్తున్నాడు అన్నాను. మ్యాథ్స్ తీసుకున్నాను, మీరు నమ్ముతారా నా స్కోర్ ఎంత అని చెప్తే, మ్యాథ్స్ నాకు 1A 1B 2A 2B అన్నిట్లో కలిపి నాకు ఫుల్ 150 out of 150. నాకు మ్యాథ్స్లోనే హయ్యెస్ట్ మార్క్. ఫిజిక్స్ కెమిస్ట్రీలో అన్ని 10 మార్క్స్ పోయాయి. మ్యాథ్స్లో నాకు టోటల్ స్కోర్ నా ఇంటర్మీడియట్ ఎంత అంటే 950,000కి. దేవుడు నన్ను అలా హెచ్చించాడు. అందరు ఈ అమ్మాయి మ్యాథ్సే రాదంటది, మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే అందరికీ టెన్షన్. మా డాడీ అయితే తెగ భయపడిపోయేవారు, బాబోయ్ ఫెయిల్ అయితే నన్ను చంపేస్తుంది ఈ అమ్మాయి అని. కానీ దేవుడు చెప్పారని నేను హార్డెస్ట్ పాత్ని నేను చూస్ చేసుకున్నా, దేవుడు నన్ను నాకు అది ఆశీర్వాదకరంగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు మీ అందరి జీవితంలో మీ సొంత ఇష్టాలు ఉన్నాయి, నేను ఇది చదవాలి, ఈ జాబ్ చేయాలి, లేకపోతే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఈరోజు అవన్నీ పక్కన పెట్టే, ఏసఐకి వైట్ పేపర్ ఇవ్వండి, మీరు అన్నీ రాసేసి ఏసఐ సైన్ చేయి సైన్ చేయి సైన్ చేయి అని అంటున్నారు. లేదు, ఏసఐ దగ్గర ఒక ప్లెయిన్ పేపర్ తీసుకెళ్ళి నువ్వు రాయయ్యా నా స్టోరీ. నీకు ప్రజెంట్ పాస్ట్ తెలుసు, కానీ ఏసఐకి ఏం తెలుసు? ఫ్యూచర్ కూడా తెలుసు. ఏసఐ మంచి నిర్ణయం తీసుకుంటాడు, నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావా? ఏసఐయే మంచి నిర్ణయం తీసుకుంటాడు. మొత్తం రాసేసి పేపర్ అంతా ఎక్కిచ్చేసి సైన్ పెట్టండి ప్లీజ్ అని అంటే ఏసే సైన్ పెడతాడు నీ సంతోషం కోసం. కానీ అందులో పెద్ద ఆశీర్వాదం ఉండదు. ఒక వైట్ పేపర్ ఏసేకి చూపించి, లార్డ్ యూ ఫిల్ ఇట్ అప్, నువ్వు రాయయ్యా నా జీవితాన్ని, నువ్వు రాయి, యూ రైట్ మై లైఫ్, యూ రైట్ మై హిస్టరీ అని ఆయన చేతిలో పెట్టినప్పుడు నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. హల్లెలూయా.